నీకి చోటే దీనా జీవితమంతా నీ ఉంటే వేరే ధ్యాసకు తావేది హృదయము నిండా నీ ఉంటే వేరే నీకి చోటే దీనా జీవితమంతా నీ ఉంటే వేరే ధ్యాసకు తావేది వశము చేసుకో పీఠము మీద మహాదివ్య సత్ప్రసాదములో వేం చేసి అన్న జేసువా మీకే స్తుతి స్తోత్రం మహిమలు కలుగునుగాక. పీఠము మీద మహాదివ్య సత్ప్రసాదములో వేం చేసి అన్న జేసువా మీకే స్తుతి స్తోత్రం మహిమలు కలుగునుగాక. పీఠము మీద మహాదివ్య సత్ప్రసాదములో వేం చేసి అన్న జేసువా మీకే స్తుతి స్తోత్రం మహిమలు కలుగునుగాక. తండ్రి వందనం, తండ్రి వందనం.
యేసువా వందనం, ఆత్మదేవా వందనం, త్రియేక దేవ వందనం, తండ్రి స్తోత్రం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవ స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒకసారి అందరం కూడా వీలైన వారందరూ సాష్టాంగ నమస్కారం చేసి ప్రభువుని ఆరాధిద్దాం. వీలు కాని వారు పర్వాలేదు, వీలైన వారంతా కూడా సాష్టాంగముగా ప్రమాణం చేద్దాం. అందరూ చెప్పండి, దేవా మేము మేము స్తుతించుచున్నాము, పరలోక భూలోకములో సృష్టించిన దేవా మేము స్తుతించుచున్నాము, సూర్య చంద్రులను చేసిన దేవా మేము స్తుతించుచున్నాము, ఆకాశ భూమిని సృష్టించిన దేవా మేము స్తుతించుచున్నాము, సముద్రములను నదులను సృష్టించిన దేవా మేము స్తుతించుచున్నాము, ఆకాశ నక్షత్రములను సృష్టించిన దేవా మేము స్తుతించుచున్నాము, పగలు రేయి సృష్టించిన దేవా మేము స్తుతించుచున్నాము, ఈ లోకములో ఎంతో అందమైన ప్రకృతిని సృష్టించిన దేవా మేము స్తుతించుచున్నాము, మహాపర్వతములను కొండలను లోయలను సృష్టించిన దేవా మేము స్తుతించుచున్నాము, ఈ లోకములో ఇంకా అనేక రకాలైనటువంటి అద్భుతమైనటువంటి క్రిమికీటకాదులను సృష్టించిన దేవా మేము స్తుతించుచున్నాము, ఎన్నో రకములైనటువంటి జంతువులను సృష్టించిన దేవా మేము స్తుతించుచున్నాము, ఈ లోకములో ఇంకను రకరకాలైనటువంటి వస్తువులను సృష్టించిన దేవా మేము స్తుతించుచున్నాము, మానవులను అనేక రంగులతోనూ రూపులతోనూ ఎత్తులతోనూ నిర్మించిన దేవా మేము స్తుతించుచున్నాము, ఈ లోకములో అనేకమైన రంగులను మాకు ఆహ్లాదకరముగా ఉండే విధంగా ఎన్నో రకాల రంగులను సృష్టించిన దేవా మేము స్తుతించుచున్నాము, ఈ లోకములో మానవుల ద్వారా అనేక రకములైనటువంటి పరిశ్రమలను స్థాపించిన దేవా మేము స్తుతించుచున్నాము, మానవుల ఉపయోగము కోసము అనేక రకములైన వస్తువులను సృష్టించిన దేవా మేము స్తుతించుచున్నాము, తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, తండ్రి మహిమ, తండ్రి మహిమ, యేసువా మహిమ, యేసువా మహిమ, ఆత్మదేవా మహిమ, ఆత్మదేవా మహిమ, త్రియేక దేవా మహిమ, త్రియేక దేవా మహిమ. 148వ కీర్తన. ప్రభువును స్తుతింపుడు. మహోన్నత స్థానమున నివసించువారులారా, ఆకాశము నుండి మీరు ప్రభువును స్తుతింపుడు. ప్రభువు దూతలారా, మీరందరూ ఆయనను స్తుతింపుడు. ప్రభు సైన్యములారా, మీరందరూ ఆయనను స్తుతింపుడు. అందరూ దేవా మీకే మేము స్తుతించుచున్నాము, సూర్యచంద్రులారా ఆయనను స్తుతింపుడు, ప్రకాశించు తారలారా
మీరందరూ ఆయనను స్తుతింపుడు. మహోన్నత ఆకాశమా ప్రభువును స్తుతింపుము, ఆకాశముపై ఉన్న జల సముదాయమా ఆయనను స్తుతింపుము. అందరూ దేవా మేము స్తుతించుచున్నాము, దేవా మేము స్తుతించుచున్నాము. అవి ఎల్లా ప్రభు నామమును స్తుతించునుగాక. ఆయన ఆజ్ఞయగా అవి కలిగెను. ప్రభు తిరుగులేని శాసనముతో ఈ వస్తువులనెల్లా వాని వాని స్థలములలో శాశ్వతముగా పాదుకొల్పెను. దేవా మేము స్తుతించుచున్నాము. భూమి మీద నివసించు వారలారా మీరు ప్రభువును స్తుతింపుడు. మకరములారా అగాధములారా ఆయనను స్తుతింపుడు. మెరుపులు వడగండ్లు మంచు పొగమంచు ఆయన ఆజ్ఞకు లొంగు తుఫాను, కొండలు తెప్పలు పండ్ల తోటలు అడవులు సాధు జంతువులు వన్యమృగములు నేలకు ప్రాకు ప్రాణులు పక్షులు రాజులు జాతులు అధిపతులు సమస్త పాలకులు యువతీ యువకులు వృద్ధులు బాలికలు అందరూ ప్రభునామమును స్తుతింతురుగాక. స్తుతించుచున్నాము. ఆయన నామము అన్నిటికంటేనే గొప్పది. ఆయన మహిమ భూమి ఆకాశములను మించినది. ఆయన తన ప్రజలకు అభ్యుదయమును ప్రసాదించెను. కనుక ఆయన ప్రజలెల్లరును ఆయనకు ప్రీతిపాత్రులైన ఇజ్రాయేలులెల్లరును ఆయన స్తుతించునుగా. ఆయనను స్తుతింతురు. అందరూ దేవా మేము స్తుతించుచున్నాము. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మహిమ కలుగునుగాక. ప్రభువా దీర్ఘ శాంతము ప్రేమా
శాంతము ప్రేమాగ్రమైన నిన్నయ నా ప్రభువా నా యేసు రాజా స్తోత్రము నా యేసు రాజా ప్రభు స్తోత్రము స్తోత్రము నే జీవించుదా ప్రభు దేవుని ఘనకార్య నిమిత్తము దేవుని కీర్తిస్తూ స్తుతిస్తూ పొగడుతూ అలాగే దేవుడు మనకు చేసినటువంటి మేలులను కూడా స్మరించుకొని ఆ దేవునికి వందనం చెప్పటము ప్రార్థనలోని మరొక అంశము. మా కొరకై ఈ సర్వప్రపంచాన్ని సృష్టించిన దేవా, మీకే మా వందనము. మమ్ములను మీ పోలికగా చేసి మీ గుణగణములిచ్చి మీ శక్తి సామర్థ్యములు ఇచ్చిన దేవా, మీకే మా వందనము. ఈ లోకములో మా కొరకు అనేకమైన సదుపాయములను ఏర్పాటు చేసిన దేవా, ఈ లోకములో మమ్ములను ఎల్లప్పుడూ కాచి కాపాడుతున్న దేవా, మీకే మా వందనములు. ఈ లోకములో మాకు కావలసిన ఆహారమును ఎల్లప్పుడూ దయచేయుచున్న దేవా, మీకే వందనములు. మాకు అవసరమైన గాలి నీరుని ఎల్లప్పుడూ దయచేయుచున్న దేవా, మీకే వందనములు. ఉదయకాలములో మమ్మలను లేపిన దేవా, సూర్యోదయం చూచుటకు అవకాశం ఇచ్చిన దేవా, మమ్మలను సజీవ లెక్కల్లో ఉంచిన దేవా, ఈ రోజు మా పనిపాట్లు ముగించుకొని దేవాలయముకు రప్పించిన దేవా, మాకు ఆరోగ్యం ఇచ్చిన దేవా, మా కుటుంబాన్ని కాచి కాపాడుతున్న దేవా, మా గురువులని ఆయుర ఆరోగ్యాలు దయచేసిన దేవా, సువార్త పల్లెటూరులో అన్నిల్లో సువార్త చేస్తున్న ప్రతి ఒక్క గురువును దీవించి ఆశీర్వదించిన దేవా, మా సంఘస్థులందరినీ దీవించిన దేవా, ప్రతి విచారణలోని సభ్యులు అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డని ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవా, మమ్మల్ని అందరినీ కాచి కాపాడిన దేవా, తండ్రి ఆరాధన, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తుతి, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా ఆరాధన. మాకు మంచి గురువులను దయచేసిన దేవా, మీకే వందనము. మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి ఆనందముగా నడిపిస్తున్న దేవా, మీకే వందనము. మా కుటుంబాన్ని మా సంఘాన్ని దీవిస్తున్న దేవా, మీకే వందనము. మా కొరకై పరలోకము నుండి దిగి వచ్చిన యేసువా, మా కొరకై ఈ లోకములో కటిక పేదరికాన్ని ఆలింగనము చేసుకొనిన యేసువా, ఈ లోకములో మా కొరకై మానవత్వమును సేవకు రూపమును దాల్చిన యేసువా, మాకు పరలోక రాజ్యపు సువార్తను అందజేసిన దేవా, ఈ లోకములో మాకు పరలోక రాజ్యమును స్థాపించిన యేసువా, మీకే మా వందనము. ఆ పరలోక రాజ్యములో
మమ్మల్ని అందరిని చేర్చుకొన్న యేసువా మా కొరకై స్త్రీ సభను స్థాపించిన యేసువా మా కొరకై ఆ సభలో సప్త సంస్కారములను ఏర్పాటు చేసిన యేసువా ఈ యొక్క దివ్యద్రవ్యానుమానముల ద్వారా సంస్కారాల ద్వారా మాకు అనేక వరములు అందించుచున్న యేసువా మా కొరకై అనేక అవమానములను బాధలను శ్రమలను అనుభవించిన యేసువా ఈ లోకములో మా కొరకై కఠినమైన శిలువ శిక్షను అనుభవించిన యేసువా నీ మరణ పునరుత్థానముల ద్వారా మమ్ము రక్షించిన యేసువా ఈ లోకములో మమ్ము నడిపించడానికై మీ నాయకులను నియమించిన యేసువా ఈ దినము మాతో ఉండటానికి ఈ దివ్య సత్ప్రసాదములో వేంచేసి అన్న యేసువా మీకే మా వందనము అధికముగా ఆరాధించును ఆశక్తితో ప్రేమించేదెన్ అధికముగా ఆరాధించును ఆశక్తితో పూర్ణ మనసుతో ఆరాధించును పూర్ణ బలముతో మనసుతో ఆరాధించును పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 అధికముగా
శక్తి తో పాపముల నిమిత్తమై మన కుటుంబ పాపముల నిమిత్తమై మన సంఘ ప్రాప్త పాపముల నిమిత్తమై దేవుని ఎదుట క్షమాపణ కోరుతూ పశ్చాత్తాపడుతూ విరిగి నలిగిన హృదయముతో మన పాపములను ఒప్పుకొని క్షమాపణ కోరుకోవటం కూడా ప్రార్థనయే. పరిశుద్ధ వాక్యము నుంచి మన పాపములేమిటో మనం ఒకసారి గమనించుకుంటూ అందరము ప్రభువా దయచూపి మా పాపములు మన్నించండి అని చెప్పండి. ప్రభువా దయచూపి మా పాపములు మన్నించండి. ప్రభువు చెప్తున్నారు మార్కు సువార్త 7:20 మానవుని మాలిన్యపరుచున్నది వాని అంతరంగము నుండి వెలువడినదియే, ఏలయనా హృదయము నుండి దురాలోచనలు. మన దురాలోచనలకై దేవుని క్షమాపణ కోరుకుందాం. ప్రభువా దయచూపి మా పాపములు మన్నించండి. ప్రభువా దయచూపి మా పాపములను మన్నించండి. వేశ్యా సంగమము, వ్యభిచారం. వేశ్యలతో సంగమం. ప్రభువా దయచూపి మా పాపములు మన్నించండి. ప్రభువా దయచూపి మా పాపములు మన్నించండి. దొంగతనము. ప్రభువా దయచూపి. మనం ఏమైనా దొంగతనములు చేసినట్లయినా ప్రభువా దయచూపి మా పాపములు మన్నించండి. ప్రభువా దయచూపి మా పాపములను మన్నించండి. నరహత్య. మనం బహుశా ఎవరిని నేరుగా చంపకపోవచ్చు, కానీ అనేక సార్లు చిన్నపిల్లలను కడుపులోనే చంపిన వారు లేకపోలేదు.
భ్రూణ హత్య కడుపులో ఉన్న బిడ్డను చంపినటువంటి సందర్భాలు ఉన్నట్లయితే ఓ ప్రభువా దయచూపి మా పాపములు మన్నించండి. వ్యభిచారము భర్త గాని వారితో భార్య గాని వారితో ఏమైనా తప్పుదములు చేసినట్లయినా ఓ ప్రభువా దయచూపి మా పాపములు మన్నించండి. దురాశ అతిగా ఆశ ఎక్కువగా ఆశపడటం ఓ ప్రభువా మా దయచేసి మా పాపములు మన్నించండి. ఓ ప్రభువా దయచూపి మా పాపములు మన్నించండి. మోసము ఓ ప్రభువా దయచూపి మా పాపములు మన్నించండి. ఓ ప్రభువా దయచూపి మా పాపములు మన్నించండి. మాత్సర్యము అనగా అసూయ ఇతరుల గురించి అసూయ పట్టం, ఇతరులు పొందినటువంటి మేలుల గురించి అసూయపడటం, మనకంటే ఎవరైనా బాగా ఉంటే అసూయపడటం, అలాంటి అసూయపడిన సందర్భాలను స్మరించుకొని ఓ ప్రభువా దయచూపి మా పాపములు మన్నించండి. ఓ ప్రభువా దయచూపి మా పాపములను మన్నించండి. దూషణము ఇతరులను దూషించుట, ఒక్కోసారి అన్యాయంగా దూషించటం, ఒక్కోసారి మనకు అపకారం చేశారని దూషించటం, ఏ విధంగా దూషించినా అది పాపమే. అలాంటి దూషణలు స్మరించుకొని ఓ ప్రభువా దయచూపి మా పాపములు మన్నించండి. ఓ ప్రభువా దయచూపి మా పాపములను మన్నించండి. అహంభావము అహంభావము గర్వము, నేనే గొప్ప అనుకోవటం, ఇతరులను చిన్నచూపు చూడటం, ఇతరులను అసహించుకోవటం, ఇలాంటివన్నీ కూడా అహంకారానికి గుర్తు. ఓ ప్రభువా దయచూపి మా పాపములు మన్నించండి. ఓ ప్రభువా దయచూపి మా పాపములు మన్నించండి. కలహము కుటుంబంలో కలహాలు, ఇరుగు పొరుగుతో కలహాలు, పనిచేసే దగ్గర కలహాలు, ఇలాంటి కలహాలు ఉన్నట్లయితే ఓ ప్రభువా దయచూపి మా పాపములు మన్నించండి. ఓ ప్రభువా దయచూపి మా పాపములను మన్నించండి. కబుర్లతో కాలక్షేపము చేయిచు ఇతరులను గూర్చి చెడుగా మాట్లాడుచుందురు. కబుర్లతో కాలక్షేపం చేయటం, దేవుడిచ్చిన సమయాన్ని వ్యర్థంగా గడపటం, అలాగే అలాంటప్పుడు ఇతరుల గురించి లేనిపోనివి ఉన్నవి లేనివి కల్పించి ఒకరికొకరు ఇతరులకు చెప్పటము, లేనిపోనివి ఇతరుల మీద ప్రచారం చేయటము, వాళ్ళ పేరు చెడగొట్టడము, ఇలాంటివన్నీ పాపమని పౌలు గారు తెలియజేస్తున్నారు. ఓ ప్రభువా దయచూపి మా పాపములు మన్నించండి. ఓ ప్రభువా దయచూపి మా పాపములను మన్నించండి. డాంబికులు డాంబికులు అంటే డంబం పలికేవారు, లేకపోయినా ఏదో ఉన్నట్టుగా డంబం, నేను అది చేశాను ఇది చేశాను, ఏం చేయకపోయినా ఏదో గొప్ప కార్యాలు చేసినట్లుగా డంబం పలికేవారు, ఆడంబరం. ఓ ప్రభువా దయచూపి మా పాపములు మన్నించండి. ఓ ప్రభువా దయచూపి మా పాపములను మన్నించండి. ఆడి తప్పువారు అంటే మాట ఇచ్చి తప్పటం, ప్రమాణం చేసి ఆ మాట తప్పటం, ఇతరులకు ఏదైనా చేస్తామని చేయకపోవటం, మాట ఇచ్చి తప్పిపోవటం, అలాంటి సందర్భాలు మన జీవితాలు ఉన్నాయేమో చూసుకొని ఓ ప్రభువా దయచేసి మా పాపములు మన్నించండి. ఓ ప్రభువా దయచేసి మా పాపములను మన్నించండి. Thank you.
ప్రభువా, ఈ దినము ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను దీవించుమని అందరు ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. వ్యాధి బాధలతో సతమతున్న వారిని దీవించి నీ చిత్తమైనట్లయితే స్వస్థపరచుమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఉద్యోగము చేసుకొని చున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించినట్లు సహాయము దయచేయమని. వివాహమునకై సిద్ధపడుతున్నటువంటి బిడ్డలను దీవించుమని. వివాహము కాని వారికి మీ చిత్తమైనట్లయితే కావలసిన మంచి భాగస్వామిని దయచేయమని. భార్యాభర్తల మధ్య కలహాలు ఉన్నట్లయితే అవన్నీ తీసివేసి వారిని సఖ్యపరచమని. మీరిచ్చిన సంతానమును చక్కని మార్గములో నడిపించుటకు సహాయము దయచేయమని. సంతానము లేని వారికి నీ చిత్తమైనట్లైన సంతాన వరమును దయచేయమని. ఖైదీలను దీవించి మారు మనసు దయచేసి వారికి విడుదల దయచేయమని. ప్రయాణము చేయుచున్న వారిని దీవించి సురక్షితముగా వారి వారి గమ్యస్థానములకు చేర్చుమని. దుఃఖములో బాధలో ఉన్నవారిని ఓదార్చుమని. ఉద్యోగాల నిమిత్తము దూర ప్రాంతాలకు దూర దేశాలకు వెళ్ళిన వారిని అక్కడ దీవించి కాచి కాపాడుమని. రోగులకు సేవ చేయుచున్న డాక్టర్లను నర్సులను సిస్టర్స్ని ఆసుపత్రి సిబ్బందిని దీవించుమని. విద్యార్థిని విద్యార్థులను దీవించి వారి ఉపాధ్యాయులను దీవించి ఆ బిడ్డలను మంచి మార్గంలో నడిపించుమని. శిరములు వంచుడి చూడి వినయము తోడా నీ మాయా కొత్త వరవాణి శిరమును చూడి వినయము తోడా ధన పాలక జయము జయము రక్షక జేసునాకు పరమ పవిత్ర స్థిరతు శాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుదన్ శిరమును వంచుడి వినయము తోడా మహాయాద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయము తోడా. పరలోకము నుండి మీ ప్రజలకు
దివ్యాహారమునిచ్చితిరి ఇందులో మాధుర్యము నిండి ఉన్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ శ్రమల జ్ఞాపక సిహనమును మాకు వసంగ చిత్తగించితిరి. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజించునట్లును, మా రక్షణ ఫలితములను మేము నిరంతరము చవిచూచునట్లును, యుగ యుగములు జీవించుచు పాలన చేయు ఏలినవారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. దేవుడు స్తుతింపబడునుగాక. దేవుని పరిశుద్ధ నామము స్తుతింపబడునుగాక. నిజ దేవుడు నిజ మనుషుడైన యేసు క్రీస్తు స్తుతింపబడునుగాక. యేసు యొక్క నామము స్తుతింపబడునుగాక. యేసు యొక్క మిక్కిలి పరిశుద్ధ హృదయము స్తుతింపబడునుగాక. అతని మిక్కిలి పవిత్ర రక్తము స్తుతింపబడునుగాక. పీఠము యొక్క మిగిలిన పరిశుద్ధ ద్రవ్యానమానమందు చేసు స్తుతింపబడునుగాక. ఓదార్చువారైన పవిత్రాత్మ స్తుతింపబడునుగాక. దేవుని గొప్ప తల్లి యొక్క మిక్కిలి పరిశుద్ధ మరియమ్మ స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మహిమగల మోక్ష రూపణము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క పరిశుద్ధమును నిష్కళంకమునైన ఉద్ధవము స్తుతింపబడునుగాక. కన్యకయును తల్లియునైన మరిమ యొక్క నామము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మహావిరక్త భర్త యొక్క పునీత జోజప స్తుతింపబడునుగాక. తన దూతలయందును తన పునీతలయందును దేవుడు స్తుతింపబడునుగాక.